వెల్కమ్ టు మడియర్ చిల్డ్రన్. ఈ వీడియోలో 3వ తరగతి బ్లౌజ్ సమ్స్ మొదటి యూనిట్ తెనాలి రామాయణ ద థీవ్స్ నుండి వర్క్ బుక్ వర్క్షీట్ నెంబర్ 1.7 ఫిల్ చేద్దాము. రీడ్ ది 4th and 5th పారాగ్రాఫ్ ఆన్ పేజ్ నెంబర్ 3. ఐడెంటిఫై ద 5-letter వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ది స్పేస్ గివెన్ బిలో. ఇక్కడ PPY happy, HEAVY heavy, great, house, HOUSE house, SLEPT slept. వర్క్షీట్ నెంబర్ 7లో రామన్ 2, స్టడీ ది గివెన్ టేబుల్ అండ్ రైట్ 5 sentences. 1 ఈజ్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. ఈ పట్టిక ఆధారంగా ద థీవ్స్ హియర్డ్ ద కన్వర్సేషన్, ద పోలీస్ హియర్డ్ ద కన్వర్సేషన్, ద జడ్జ్ హియర్డ్ ద కన్వర్సేషన్, ద హెడ్ మాస్టర్ హియర్డ్ ద కన్వర్సేషన్, ద చిల్డ్రన్ హియర్డ్ ద కన్వర్సేషన్. ఇప్పుడు మీరు సింపుల్గా జత చేసి ఈజీగా రాయచ్చు. ద థీవ్స్ హియర్డ్ ద కన్వర్సేషన్ ఆల్రెడీ మన కోసం ఒకటి ఇక్కడ చేసి ఉన్నది. మిగతా 4 మనం ఇప్పుడు రాద్దాం. తర్వాత 3వ రోమన్, రైట్ ది మిస్సింగ్ లెటర్స్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. కింది ఇచ్చినటువంటి మిస్సింగ్ లెటర్స్ని మనం ఇప్పుడు పూరించాలి. THEVS థ్రీస్, WIFE వైఫ్, FFI CULT డిఫికల్టీ, COU PLE కపుల్, TRASU RE ట్రెజరర్, HEARD హియర్డ్. Now 1.8, read the paragraph, identify the 5-letter words and write them in the space given below. చివరి paragraph ను చదివి 5-letter words ను రాయండి. లాస్ట్ paragraph ను చదివి టెక్స్ట్ బుక్లో 5-letter words ను రాయమన్నాడు. ఈ పారాగ్రాఫ్లో యాంగ్రీ, దేరు, ఫూల్స్, థ్యాంక్, నైట్, కింగ్స్ ఇవి తప్పితే 5-letter words ఇంకా లేవు. సో ఉన్న 5 letters వర్డ్స్ అని మనం ఇప్పుడు రాయడం ఫిల్ చేయడం జరిగింది. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ABCD క్రమంలో మనం ఇప్పుడు ఈ వర్డ్స్ని అరేంజ్ చేయాలి. మొదట ఏతో స్టార్ట్ అయింది యాంగ్రీ. యాంగ్రీ, ఫ్రెండ్స్, కింగ్, మేక్, నైట్, ప్లాంట్స్, రివార్డ్, స్టోన్స్ మొదలైన ఈ వర్డ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫిల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వర్డ్స్, మిస్సింగ్ లెటర్స్ పూరించండి. ఇక్కడ అండర్స్టుడ్, UNDER ST OO
గుడ్ PLAN ప్లాన్ SCARED స్కేర్డ్ రివార్డ్ REWARD రివార్డ్ ANGRY యాంగ్రీ FRI ENDS ఫ్రెండ్స్ తర్వాత 1.9లో రీడ్ ది 6th పారాగ్రాఫ్ ఆన్ పేజ్ నెంబర్ 3 ఐడెంటిఫై ద వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ఎస్ ఆరో పారాగ్రాఫ్ను చదివి ఎస్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ను అండర్లైన్ చేయండి. వెరీ సింపుల్, ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఎస్తో స్టార్ట్ అయినవి అంటే మొదట ఏదైతే ఎస్ అక్షరం ఉంటుందో అవి ఎస్తో స్టార్ట్ అయినటువంటి వర్డ్స్ వాటిని మనం అండర్లైన్ చేసేయాలి. షాక్డ్ సి సర్వీసెస్ సమ్ స్కేర్డ్ అంతే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద సేమ్ వర్డ్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ సేమ్ వర్డ్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే జంబలింగ్లో ఉన్నాయి, అటు ఇటు తిక్కుమక్క చేసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్లీ ఫూల్స్ షాక్డ్ సర్వీసెస్ స్కేర్డ్ అంతే అయిపోయింది. తర్వాత స్టడీ ద టేబుల్ అండ్ రైట్ 5 సెంటెన్సెస్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ రాయండి. ఇందులో సేమ్ మనం ముందు ఎలాగైతే సబ్స్టిట్యూషన్ టేబుల్ చేసామో అదే మాదిరిగా ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మన కోసం ఒకటి చేయబడింది, దే గాట్ ఏ బాక్స్. దే టుక్ ఏ పెన్సిల్, దే గాట్ ఏ బ్యాగ్, దే టుక్ ఏ పెన్, దే గాట్ ఏ ప్రైజ్. నెక్స్ట్ 1.10, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండ్ రైట్ ద సెంటెన్సెస్ ఇన్ ది స్పేస్ గివెన్ బిలో. జతపరిచి వాక్యాలను కింద రాయండి. తెనాలి రామ వాచ్ ఏ కోర్ట్ జస్ట్. రెండోది టూ థీవ్స్ వర్ హైడింగ్ బిహైండ్ ద బుష్. పొదల వెనక దాక్కున్నా. తెనాలి రామ హ్యాడ్ ఏ ఈ హగ్గు మ్యాంగో గార్డెన్. పెరట్లో చాలా పెద్ద మామిడి తోట ఉన్నది. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇంటూ ద వెల్. ద థీఫ్ రష్డ్ టు ద వెల్. ఇవి ఇదే సెంటెన్సెస్ని మనం ఇక్కడ రాయాలి. ఒకటి తెనాలి రామ వాజే కోర్ట్ జెస్టర్ ఫస్ట్ది రా ఫిల్ చేసి ఉంది, మిగతా 4 మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. ద టూ థీవ్స్ వర్ హైడింగ్ బిహైండ్ ద బుష్. తెనాలి రామ హ్యాడ్ ఏ హగ్, ఇక్కడ డబ్ రెండు పడింది, హగ్ మ్యాంగో గార్డెన్. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్.
నెక్స్ట్ సర్కిల్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇచ్చిన పదాలను గుర్తించి సర్కిల్ చేయండి. ఈ బాక్స్లో హౌస్, వైఫ్, గ్యాంగ్, సిటీ, థింగ్స్, బాక్స్, వెల్, తెనాలి, రామ, శారద మొదలైనటువంటి వర్డ్స్ ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వాక్యాలలో, ఈ సెంటెన్సెస్లో ఆ వర్డ్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం రౌండప్ చేయాలి. వైఫ్ తెనాలి రామ, శారద, సిటీ, గ్యాంగ్, థింగ్స్ ఇది కూడా థింగ్స్, బాక్స్, వెల్, శారద. వన్ టూ త్రీ నైన్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. నైన్ వర్డ్స్, ఈ నైన్ వర్డ్స్ కూడా మనం ఇక్కడ అండర్లైన్ చేసేసాం. ఇట్స్ వెరీ సింపుల్. వన్ పాయింట్ లెవెన్ రైట్ ఏ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. కింది పదంలో ఉన్న లెటర్స్తో వీలైనన్ని కొత్త పదాలు రాయండి. ఇక్కడ కన్వర్సేషన్ అనే పదంలో చాలా లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్తో ఇక్కడ ఆల్రెడీ వెబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాన్సోనెంట్స్ ఉన్నాయి, వెబుల్స్ ఉన్నాయి, ఈజీగా ఎక్కువ పదాలు మనం ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, క్యాట్, సిఏటి, క్యాట్. నీటి నెట్, ఆర్ఓఎస్సి రోజ్, ఆర్ఈటి ర్యాట్, నేషన్, కూడా రాయొచ్చు. ఎన్ఈ విఏఆర్ నెవర్, రైట్ ద ప్లూరల్ ఫామ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. ప్లూరల్ రాయండి. ఇక్కడ ప్లూరల్ ఫామ్స్ రాయమని ఇక్కడ మనకు ఒక ఫోర్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ వర్డ్కైనా ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తే అది ప్లూరల్ ఫామ్లోకి మారుతుంది అన్నమాట. ఇక్కడ ట్రీ ఉంది, దానికి ఎస్ చేరిస్తే ట్రీస్ అవుతుంది. థింగ్స్, ఫ్రెండ్స్, ప్లాంట్స్. తర్వాత ఫైండ్ ది సర్కిల్ ద వర్డ్స్ ఇన్ ది గివెన్ పజిల్ బాక్స్. ఇక్కడ మనకి పజిల్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పజిల్ బాక్స్.
ఈ పజిల్ బాక్సులో రోజు, జాస్మిన్, మ్యాంగో, కోకోనట్, లిల్లీ, టమాటో, జాక్ ఫ్రూట్స్, ప్యారెట్, స్పారో, బ్రింజల్ మొదలైనవన్నీ కూడా, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో మనం కనుగొని సర్కిల్ చేయాలి, వాటికి సర్కిల్ చేయాలి. మొదటగా జాక్ ఫ్రూట్ ఈ పైనే ఉంది, జాక్ ఫ్రూట్ FRUIT, జాక్ ఫ్రూట్. టోటల్గా ఇదంతా కలిసి ఒక పజిల్లో ఒక వర్డ్ జాక్ ఫ్రూట్ అయిపోయింది. ఇదిగో జాక్ ఫ్రూట్. బ్రింజల్, టమాటో, తర్వాత మ్యాంగో, ఇక్కడ జాస్మైన్ JASMI అని, జాస్మైన్, LILLY లిల్లీ, కోకోనట్, ROSE రోజ్, PARROT ప్యారెట్, ఓకే ఈ పజిల్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా స్పారో ఉండిపోయింది కదా, SPARROW స్పారో. తర్వాత 1.12 ఫిల్ ది పజిల్ విత్ ఆపోజిట్ వర్డ్స్ యూజింగ్ ద గివెన్ క్లూస్. క్లూస్ సహాయంతో ఆపోజిట్ వర్డ్స్తో పజిల్ పూర్తి చేయండి. ఇక్కడ ఓపెన్ ఉంది హారిజంటల్లో, అదే మాదిరిగా ఎంటర్, అలాగే వర్టికల్లో కమ్, న్యూ, ఫూలిష్, ఇన్. ఇప్పుడు ఈ పజిల్లో మనము ఫిల్ చేయాలి వాటిని, ఆపోజిట్ వర్డ్స్ ఫిల్. ఓపెన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అది మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓపెన్కి క్లోజ్, గో, కమ్, గో ఆపోజిట్, కమ్కి ఆపోజిట్ గో. వర్టికల్లో కమ్కి ఆపోజిట్ గో. ఇక్కడ న్యూ ఆపోజిట్, ఇక్కడ ఓల్డ్ రాయాలి, ఓల్డ్కి బాక్స్ ఇవ్వలేదు మనకి, మనమే రాసేద్దాం ఓల్డ్ అని. ఆరోది ఇన్ అవుట్. ఇక్కడ మూడోది హారిజంటల్లో ఎంటర్ ఉంది కాబట్టి మనం అడ్డంగా ఎగ్జిట్, EXIT. ఎంటర్ అంటే ప్రవేశం, ఎగ్జిట్ అంటే వెలుపలికే వెళ్ళిపోవడం. ఓకే దీంతో ఈ పజిల్ ఫిల్ చేయడం అనేది అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ ది ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్, వేరుగా ఉన్నదాన్ని గుర్తించి సర్కిల్ చేయండి. ఇక్కడ బాయ్, రాజు, ఓల్డ్ మ్యాన్, చర్చ్. ఇక్కడ ఇది బాయ్ అనేవాడు మనిషి, రాజు అనేవాడు మనిషి, ఓల్డ్ అనేవాడు కూడా మనుషులే, వీళ్ళందరూ మనుషులు. కానీ చర్చ్ మాత్రం ఒక బిల్డింగ్, ఇలాగ డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం సర్కిల్ చేయాలి. అలాగే ఈ ప్రతి దాంట్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో మనము దాన్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ స్కూల్, కారు, గార్డెన్, పార్క్ ఇవన్నీ కాకుండా డిఫరెంట్గా కారు ఉంది. అలాగే టేబుల్, బ్యాగు, సమీరా, బైసికల్ ఇవన్నీ వస్తువులు, ఇక్కడ సమీరా మాత్రం మనిషి. అదే మాదిరిగా రోజు,
సరిత, ఉమెన్, గర్ల్, వీళ్ళందరు మనుషులు. ఇక్కడ రోజ్ అనేది ఫ్లవర్. మ్యాంగో, చాక్లెట్, తాజ్మహల్, బిస్కెట్ ఇవన్నీ తినడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ తాజ్మహల్ అనేది బిల్డింగ్. ఓకే, అయిపోయింది. వెరీ సింపుల్. 1.13. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షూటబుల్ నౌన్స్. పిక్చర్ చూసి సరైన నౌన్స్ను ఖాళీలతో పూరించండి. ఇక్కడ నౌన్స్ ఆల్రెడీ కొన్ని ఇవ్వడం జరిగింది. ఏంటిది? ప్యారెట్టు, చాక్లెట్సు, డాగు, బొకెట్టు, బిస్కెట్స్. ఇక్కడ పిక్చర్ కూడా ఉంది. ఇక్కడ ద గర్ల్ హ్యాజ్ హోల్డింగ్ ఏ డాష్ ఇన్ హర్ హ్యాండ్. ఇక్కడ బొకెట్, BOUQUET, బొకెట్. ఇక్కడ ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ బిస్కెట్. బిస్కెట్ తింటున్నాడు బాయ్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. ఏంటి బ్యూటిఫుల్ బర్డ్? ప్యారెట్. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. వీ లైక్ వెరీ మచ్ చాక్లెట్స్. ఇవన్నీ కూడా లాలీపాప్స్ టైప్లో ఉన్నాయి. ఇస్ మై డాగ్. ఇక్కడ ఉన్నటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ పిక్చర్స్ని చూసి ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ అండ్ 5 నౌన్స్. పిక్చర్ని చూసి ఏవైనా 5 నౌన్స్ అని రాయండి అని అన్నారు. ఇక్కడ చాలా నౌన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక 5 నౌన్స్ అని బెలూన్స్. ఇక్కడ బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెలూన్ కూడా మన ఇక్కడ బెలూన్ అనేది నౌన్ కాబట్టి రాయడం జరిగింది. డిబేర్, గన్, రింగ్, బాల్ మొదలైనవి 5 నౌన్స్ అని ఇక్కడ మనము రాశాము. నెక్స్ట్ కలర్ ద పెటల్స్ విత్ ద కలర్ క్లూస్ గివెన్ బిలో. ఇక్కడ గ్రీన్ ప్లేసెస్, ఇక్కడ రెడ్ బ్లూ గ్రీన్ ఒక్కొక్కటి 2 కలర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు స్టూడెంట్ యాక్టివిటీని మీరే చెయ్యాలి. కలర్స్ వేయండి. రైట్ ఎనీ 5 ప్రాపర్ నౌన్స్. ఏవైనా 5 ప్రాపర్ నౌన్స్ను రాయండి. నెక్స్ట్ రైట్ ఎనీ కామన్ నౌన్స్. ఇక్కడ కామన్ నౌన్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి. రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. రోజెస్ ఉంటాయి, జాస్మైన్స్ ఉంటాయి, అలాగే లిల్లీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇట్లాంటి వాటిని మనము ఫ్లవర్స్ అని పిలుస్తాం కాబట్టి వాటిని కామన్ నౌన్స్ అంటాం. ఫ్లవర్ ఏదైనా ఫ్లవర్. అలాగే టీచర్లు అందరూ చాలామంది ఉన్నారు కానీ ఎవరినైనా సరే చదువు చెప్పేవారు అందరినీ కూడా టీచర్ అని అంటాం. ఇక్కడ మనం దీన్ని కామన్ నౌన్ అంటాం, కామన్గా పిలిచేది. డాక్టర్, గర్ల్, రివర్ ది కామన్ నౌన్స్. తర్వాత రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ గివెన్ క్లూస్. క్లూస్ సహాయంతో నీ గురించి రాయమన్నాడు. ఐఆమ్ నేమ్ ప్రణవి. మై నేమ్ ప్రణవి. ఏ క్లాసు? ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాస్. ఇక్కడ మీ గురించి ఈ 5 డాష్లు ఫిల్ చేయడం జరిగింది. ప్రణవి, అలాగే ఐఎమ్ ప్రణవి, నేమ్, ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాసు, ఐ లివ్ ఇన్ అగ్రహారం, ఐ లైక్ ఫ్రూట్స్, మై హాబీస్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీ.
తర్వాత 1.15లో రైట్ ది ఇన్విటేషన్ టు ద పేరెంట్స్ మీటింగ్, రీడ్ ద క్లూస్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. క్లూస్ సహాయంతో ఇన్విటేషన్ మనం ఇక్కడ పూర్తి చేయాలి. మనం పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మనం అందరం హెచ్ఎం గారు మనకి లెటర్ ఇస్తారు కదా, ఆ లెటర్ని ఎలాగ ఫిల్ చేస్తామో మనం ఇప్పుడు రాద్దాం. కానీ క్లూస్లో ఇన్విటేషను, జెడ్పిహెచ్ స్కూలు, డియర్ పేరెంట్స్, ఇక్కడ మీ స్కూల్ పేరు ఏదైతే అదే రాయండి. పేరెంట్స్, డియర్ పేరెంట్స్, వై కార్డియలీ ఇన్వైట్ యూ టు ద పేరెంట్ మీటింగ్. ఇక్కడ డేట్ ఎప్పుడు పెడితే అప్పుడు రాస్తారు, అదే మాదిరిగా టైం కూడా ఏది మీకు ఏ టైంలో పెడితే అదే. ఇలా ఫిల్ చేయడం అనేది ఇన్విటేషన్ అనేది రెడీ అయిపోయింది. హెచ్ఎంస్ అండ్ టీచర్స్ ఇన్వైటెడ్ బై, ఎవరెవరు ఇన్వైటెడ్ చేశారంటే ఇన్వైట్ చేశారంటే హెచ్ఎం అండ్ టీచర్స్. తర్వాత నెక్స్ట్ రైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఈ కింది సెంటెన్సెస్కు క్యాపిటల్ లెటర్స్ చేర్చుతూ తిరిగి రాయండి అన్నాడు. ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ అవసరం అవుతాయో మన అక్కడ అవి చేర్చి రాయాలి. ఇక్కడ రాము వెంట టు విజయవాడ, ఇక్కడ రామ్ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది మనం రాయాలి. RAMU, రాము వెంట టు విజయవాడ, రాము వెంట టు విజయవాడ. ఇక్కడ ఈ స్మాల్ లెటర్ తీసేసి మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్ని వాడాం. అదే మాదిరిగా విజయవాడకి కూడా వాడాలి. ఎందుకంటే పట్టణాలకి కానీ మనుషుల పేర్లు కానీ స్థలాల పేర్లు కానీ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్నే యూజ్ చేయాలి. వేర్ డిడ్ రాజు గో, ఇక్కడ రాజు అన్న వర్డ్లో ఇక్కడ స్మాల్ లెటర్ తీసేసి క్యాపిటల్ లెటర్ని మనం పెట్టడం జరిగింది. స్మాల్ లెటర్ తీసేసి టుడే ఈజ్ ఫ్రైడే, స్మాల్ లెటర్ తీసేసి మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్. ఏదైనా స్టార్టింగ్ పదాలకి ఎప్పుడు కూడా మనము స్టార్టింగ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా మనము క్యాపిటల్ లెటర్స్నే యూజ్ చేయాలి. స్టార్టింగ్ లెటర్ని తీసేసి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ తీసి క్యాపిటల్ లెటర్లు. అలాగే ఫెస్టివల్, FESTIVAL, సంక్రాంతి, ఎందుకంటే నేమ్స్ కదా ఇవి, నౌన్స్ సంక్రాంతి. ఓకే అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ తెనాలి రామ అండ్ థీవ్స్లో 1.16 ఈ పాసేజ్ని చదివి మనం ఇక్కడ ఏదైతే మూడు ఛాయిసెస్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెనాలి రామ అండ్ ద థీవ్స్ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్, దేంతో నింపారు, స్టోన్స్తో నింపారు. ఇక్కడ ఏది ఉంది, బి. తెనాలి రామ ద థీవ్స్ హియర్డ్ ద కన్వర్సేషన్ అండ్ బికమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే తెనాలి రామ అతని వైఫ్ మాట్లాడుకున్న మాటలు విని ఇక్కడ ఉన్నటువంటి థీవ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్, నూతిలో పడేశారు. రీడ్ ది ఫాలోయింగ్ పాసేజ్ని చదివి ఖాళీలు ఫిల్ చేయండి. తెనాలి రామ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, ఇన్ దట్ గార్డెన్ దేర్ వర్ మెనీ కలర్ఫుల్ ఫ్లవర్స్ లైక్ రోజు, జాస్మిన్, మ్యారీగోల్డ్ అండ్ లోటస్. దేర్ వర్ ఆల్సో అ టేస్టీ ఫ్రూట్ ట్రీస్ లైక్ మ్యాంగో, గోవా, పపాయా అండ్ బనానా. తెనాలి రామ లవ్ హిజ్ గార్డెన్ వెరీ మచ్, హీ వాటర్డ్ హిజ్ గార్డెన్ ఎవ్రీ డే. ఓకే ఈ పేరాలో ఉన్నటువంటి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ తెనాలి రామ హ్యాడ్ ఏ
తెనాలిరామ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. నెక్స్ట్ దీర్ ఆర్ మెనీ కలర్ఫుల్ ఫ్లవర్స్ లైక్ రోజు, జాస్మిన్, మ్యారీగోల్డ్ అండ్ లోటస్. లైక్ రోజు, జాస్మిన్, మ్యారీగోల్డ్ అండ్ లోటస్. దేర్ వర్ ఆల్సో టేస్టీ ఫ్రూట్ ట్రీస్ లైక్ మ్యాంగో, గువా, పపాయ అండ్ బనానా. ఇక్కడ లైక్ మ్యాంగో, గువా, పపాయ అండ్ బనానా. హీ వాటర్డ్ హిస్ గార్డెన్ ఎవ్రీ డే. హీ వాటర్డ్ హిస్ గార్డెన్ ఎవ్రీ డే. ఓకే, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ. మొదటి దానికి ఆన్సర్ ఓకే తెనాలి రామ అండ్ థీవ్స్. రీడ్ ది లెసన్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఈజ్ తెనాలి రామ? తెనాలి రామ వాజ్ ఏ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీ కృష్ణదేవరాయ. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుషెస్? తెనాలి రామ బుషెస్లో ఏం చూశాడు? తెనాలి రామ సా టూ థీవ్స్ ఇన్ బుషెస్. ఇన్ ద బుషెస్ వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇన్ ద ఓల్డ్ బాక్స్? అందులో ఏం పెట్టారు? పాత టంక పెట్టిలో ఏం పెట్టారు? ద పుట్ స్టోన్స్ ఇన్ ద ఓల్డ్ బాక్స్, అందులో రాళ్ళు. వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ కీప్ ద బాక్స్? తెనాలి రామ అతని భార్య కలిసి ఆ ట్రంక్ పెట్టిన ఎక్కడ ఉంచారు? దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్, వాళ్ళు నూతిలో పడేశారు. హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ద బాక్స్? ద థీవ్స్ గాట్ ద బాక్స్ బై డ్రాయింగ్. నూతిలో నీరంతా తోడేసి ఆ బాక్స్ని. తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ద థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్డ్? The thieves would have stolen all their valuables. Intrato aipindi. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఇంతటితో మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది.